పర్యటనలో భాగంగా ఆరవ రోజు జనతా కాలనీలో వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పి శ్యామ్ సుధాకర్ పర్యటించారు. వార్డులో పలు సమస్యలపై ప్రజలు ఆయనకు వివరించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అర్హులకు ఇచ్చిన ఇల్లు ఇప్పుడు ప్రభుత్వం వారు ఇవ్వటం లేదని తెలియజేయగా స్థానిక ఎమ్మెల్యే పిజీవీఆర్ నాయుడు చెరువతో అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ కృష్ణ, వార్డ్ అధ్యక్షులు మాతా శ్రీను, ప్రధాన కార్యదర్శి సానా బంగారరాజు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యం మీద ఆరో రోజు మేము డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఈరోజు జనతా కాలనీ కొండపై నుంచి రావడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న సమయం వచ్చినప్పటికీ మొత్తం అందరికీ కూడా ఈ కాన్ఫరెన్స్ మీద ఇస్తే అందరూ కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం మీద అందరూ కూడా బాధపడుతున్న వాళ్ళ తరుణం వారి యొక్క మాటల్లో మాకు చెప్పడం జరుగుతుంది. ఈ ఇరవై నెలలు జరిగిన ప్రభుత్వంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా ఈరోజు చేయలేని పరిస్థితి. ఇప్పటికొచ్చి ఇంకా రేషన్ డోర్ టు డోర్ ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇస్తానన్న ఈరోజు సీఎం గారు ఈరోజు వరకు కూడా రేషన్ తెచ్చివ్వకపోవడం అనేది చాలా బాధాకరం. అది చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు జనాలు. ఈరోజుకి రేషన్ డిపో దగ్గర ఉన్నట్టయితే వాళ్ళకి ఏ రోజైతే ఖాళీ ఉంటుందో ఆ రోజు వెళ్ళి తెచ్చుకునేవారు. ఈరోజు ఆటో మీద రేషన్ పంపిస్తానని చెప్పి